అంటే అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏం లేదు, ఎవరిని అడిగితే చెప్తాను. మీకు ఎవరన్నా అడగండి, రాము గారితో నాకున్న ఎక్స్పీరియన్స్, ఈ సినిమాతో ఉన్న ఎక్స్పీరియన్స్. క్వశ్చన్స్ డిఫరెంట్ గా రాము గారి నుంచి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అడగొచ్చు రాము గారు, విత్ యువర్ పర్మిషన్. నీకు నాకు డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు అమ్మ ఈడు నాకు చెప్తాడు, ఈడు ఫ్లాపులు తీస్తాడు, ఈడు ఏదో లక్కీగా ఒకటో రెండో హిట్లు తీసి ఇన్ని ఫ్లాపులు తీసాగా నేను ఫస్ట్ ఇంకా ప్రూవ్ చేసుకో. నేను తీసిన ఫస్ట్ సినిమా హైలీ అప్రిషియేటెడ్ అండ్ లక్ష్మీ సెంటర్. దాని తర్వాత కూడా నాకు నువ్వు చెప్తావురా అని నీ మొహంలో చోట నేను చాలాసార్లు చూశాను. దీనికి నీ సమాధానం ఏంటి? లేదు సార్, ఇరిటేషన్ రావడం అయితే కామన్, ఎందుకంటే అది ఎక్స్ప్రెషన్. అంటే వచ్చిందని ఒప్పుకున్నావు? వచ్చింది. ఎస్, కానీ చూద్దాం ఏదో చెప్తున్నాడు అయినా, ఏదో ఉంది దీని వెనక అనేసి. ఏదో చెప్తున్నాడు విన్నట్టు నటిద్దాం. విన్నట్టు కాదు సార్, విన్నట్టు కాదు, ఎక్కువ ఆలోచిస్తాను. ఆలోచిస్తాం సార్, మీరు ఆల్రెడీ మీరు పైన ఉన్నారో నేను కింద అక్కడే ఆల్రెడీ మన ఈక్వేషన్ పోయింది. లేదు ఆలోచిస్తాను సార్, ఆలోచిస్తాడు, ఆలోచించి మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అది లేదు. ఎనీవే గ్రేట్. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశారా మంజు గారు అసలు? ఓకే, సో ఇంతకీ హీరోయిన్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది మీకు? హీరోయిన్ బ్యూటిఫుల్ ఉంది ఉంది కాబట్టి హీరోయిన్ గా తీసుకున్నారు. ఓకే, ఎనర్జెటిక్ గా ఉంది, షీ ఇస్ వెరీ ఎనర్జెటిక్. ఓకే, సో బ్యూటిఫుల్ సినిమాకి బ్యూటిఫుల్ టైటిల్ ఎందుకు పెట్టారు? ఏమండి, ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడిగినట్టుంది కానీ ఇది. మరి మీరే కదా క్వశ్చన్లు అడగమన్నారు. మరి బ్యూటిఫుల్ డౌట్ ఇది. లేదు, మూవీ ఏంటంటే ఇదంతా ధారావిలో జరుగుద్ది, బాంబేలో ఉన్న ఒక ధారావి స్లమ్లో జరుగుద్ది. యాక్చువల్లీ ఏంటంటే అది ఇట్స్ నాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. క్యారెక్టర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ స్లమ్ ఆల్సో ద పీపుల్ ఆర్ సార్ పీపుల్ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఉంటారు, చాలా ఎమోషనల్ పీపుల్ ఉంటారు అని చెప్పడం. వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ బ్యూటిఫుల్? రాము గారు. This is really unexpected. Okay. సరే, రవిశంకర్ గారి మ్యూజిక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు యూ? అంటే ఏ సాంగ్ మీకు బాగా బ్యూటిఫుల్ అనిపించింది? నా గురించి కాకుండా అందరి గురించి చెప్పాలంటే నేను రాము గారి గురించి చెప్తాను, ఎందుకంటే నేను నా కాన్వర్జేషన్ అంతా రాము గారితోనే. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్వర్జేషన్ విత్ అదర్ టెక్నీషియన్స్, అలా ఏం లేదు డైరెక్ట్. సో రాము గారు నాకు వండర్ఫుల్, వన్ అండ్ వన్ ఓన్లీ. అండ్ మా పాట్ సూరి గారు ఎక్కడ? ఆయన ఎక్కడ? హీస్ దేర్. వాట్ ఈస్ సో బ్యూటిఫుల్ అబౌట్ హిమ్? పాట్ సూరినా? హీస్ ఆల్వేస్ స్లీపీ, ఎప్పుడు పడుకుంటూనే ఉంటాడు. ఆ విషయం ఆయనలో బ్యూటిఫుల్లా? అవును, ఎందుకంటే మేల్కొని ఉంటే 100 క్వశ్చన్లు అడుగుతాడు, ఆ 100 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పుకుంటూ ఉండాలి, ఇంకా సినిమా ఎప్పుడు తీయాలి. సో దాని బదులు ఆయన నిద్రపోవడమే బెటర్ అంటారు. వండర్ఫుల్. సో ఇంకేమైనా సినిమా గురించి చెప్పాలనుకుంటే? ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అంటే ఇది అంటే రాము గారికి ఏం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు సో థ్యాంక్స్ టు పార్థ్, థ్యాంక్స్ టు నైనా గంగూలీ, ఎందుకంటే వీళ్ళిద్దరు నన్ను ఎక్కువ భరించారు, సో అందుకోసం వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.